ఏదైనా సినిమా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయితే దానికి సీక్వెల్స్ రావడం కొత్తేం కాదు. ఈ ట్రెండ్ తెలుగు సినిమాల్లోనూ ఉన్నదే. అట్లా వచ్చిన సినిమాల్లో హిట్ కొట్టినవి వేళ మీదే లెక్క పెట్టొచ్చు. ఆర్యగా అలరించిన అల్లు అర్జున్ ఆర్య 2 తో మెప్పించలేకపోయాడు. కిక్ తో కిక్ ఇచ్చిన రవితేజ కిక్ 2 తో ఆ మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయాడు. గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ తో ఫ్యాన్స్ ని డిసాపాయింట్ చేశాడు. మన్మధుడు తో అమ్మాయిల మనసుల్ని కొల్లగొట్టిన కింగ్ నాగ్ మన్మధుడు 2 తో ఢీలా పడ్డాడు. అలా అని సీక్వెల్స్ తో హిట్ కొట్టని వాళ్ళు లేకపోలేదు. F2 తో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ చూపించిన వెంకీమామ వరుణ్ తేజ్ F3 తో ఇంకింత మించి వసూలు చేస్తుంది. సోగ్గాడే చిన్ని నాయన మూవీతో మెస్మరైజ్ చేసిన నాగ్ సీక్వెల్ బంగారు రాజుతో మరింత మెప్పించాడు. ఇలా సీక్వెల్స్ గా వచ్చి హిట్ అయిన సినిమాలు తక్కువే అయినప్పటికీ ఈ తరం హీరోలు వాళ్ల సినిమాలకి సీక్వెల్స్ తో ప్రేక్షకులని ఎలాగైనా మెప్పించాలి అనే ధీమాతో ఉన్నారు. సీక్వెల్స్ తో అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటున్నారు కొందరు హీరోలు. హ్యాపీనెస్ ఫేమ్ నిఖిల్ హీరోగా తెరకెక్కిన మూవీ కార్తికేయ తన కెరీర్ లోనే ఒక ప్లెజెంట్ హిట్ అందించిన సంగతి తెలిసిందే. కలర్ స్వాతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా అందరికీ గుర్తుండిపోవడంతో పాటు మంచి థ్రిల్లర్ గా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ తో మన ముందుకి రానుంది. కార్తికేయ 2 అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీలో మలయాళ కుట్టి అనుపమ హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ హీరో విశ్వక్ సేన్, చిలసౌ భామ, రుహాని శర్మ హీరో హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ హిట్ ద ఫస్ట్ కేసు. ఇప్పుడు హిట్ ద సెకండ్ కేసు పేరుతో శైలేష్ కొలను దర్శకత్వంలోనే సీక్వెల్ రాబోతుంది. కాకపోతే ఇందులో హీరో హీరోయిన్స్ గా అడవిశేష్, కిలాడి ఫేమ్, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. అడవిశేష్ తాను నటించిన యాక్షన్ థ్రిల్లర్ గూఢాచారి మూవీకి సీక్వెల్ ని చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక 2021కి గాను బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప ద రైస్, అల్లు అర్జున్, రష్మిక మందన హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా 2023లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2022కు గాను బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చిన్న సినిమాల్లో డీజే టిల్లు ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ మూవీలోని డైలాగ్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీ సీక్వెల్ తో ఆడియన్స్ ని మళ్లీ ఖుషి చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇక మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ఢీ. శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఢీ సీక్వెల్ గా D&D అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు శ్రీను వైట్ల. అయితే మంచు విష్ణు సరసన ఈ చిత్రంలో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కనిపించబోతున్నట్లు సమాచారం. మరి వరుస ఫ్లాప్లలో ఉన్న విష్ణుకి ఈ సినిమా ఆయన కెరీర్ లో మళ్లీ సక్సెస్ రుచిని చూపిస్తుందో లేదో చూడాలి. సీక్వెల్స్ తో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటున్న హీరోస్ కి ఏవి హిట్స్ గా నిలుస్తాయో ఏవి ఢీలా పడతాయో చూడాలి.